ఎక్వైర్ చేస్తే 59.81 crores, అంటే ఆల్మోస్ట్ 60 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు నేను సింపుల్గా ఒక పాయింట్ అడుగుతున్నా, నువ్వు బ్రోకర్వా కాదా? 3 నామాల కరుణాకర్ రెడ్డి బ్రోకరా కాదా చెప్పండి. నేను చెప్పబల్లా, తిరుపతిలో ఏ టీఎం గట్లో కూర్చున్న వాళ్ళని అడిగినా తిరుపతిలో 60 కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే వాడు నమ్ముతాడండి. తిరుపతి టౌన్లోనో తిరుపతి పట్టణ నడిబడ్డులో ఒక 60 70 కోట్లు ఉందంటే కమర్షియల్లు ఉండొచ్చు కూడా. నువ్వు ఎక్కడికెక్కడికో రోడ్లు వేసి 90 కోట్లు 60 కోట్ల రూపాయలు మీరు ఎకరాకి ఇచ్చారంటే ఇది దోపిడీ కాదా అని మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నా మీకు, ఈ దోపిడీ ఎలా జరిగింది? ఈ 375 కాకుండా ఇంకొక 300 ఈ కూడా ఇస్తూ ఉన్నారు, పెండింగ్లో ఉన్నాయి టీడీఆర్ బాండ్లు. సో అన్ని టీడీఆర్ బాండ్లు చెప్పే ఓపిక నాకు ఉండదు, ఇనేదానికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి 3 కేసులు ఇస్తా, 3 క్విక్.